ఈ ఆటో డ్రైవర్ చేసిన పనికి హౌరా అనక తప్పదు. లాక్డౌన్ వేళలో అంతా తమ పెళ్లిళ్లు కావడం లేదని వరి అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంపన్నులు సెలబ్రిటీలైతే నిబంధనలను పాటించుకోకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మంచి ముహూర్తాలు ఉండవనే కంగారులో కొందరు వీడియో కాల్స్ లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్ మాత్రం తన స్వార్థం గురించి ఆలోచించలేదు. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, పేదవాడి ప్రాణం పోతే తిరిగి రాదు అని నమ్మాడు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న మొత్తాన్ని తన పెళ్లికి కాకుండా పేదల ఆకలి తీర్చడం కోసం ఖర్చు పెడుతున్నాడు. పూణేకు చెందిన అక్షయ్ కొతావాలి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. లాక్డౌన్ వల్ల అక్షయ్ కూడా పని కోల్పోయాడు. కస్టమర్లు లేక ఇంటికి పరిమితమయ్యాడు. అక్షయ్ పెళ్లి మార్చి 25న జరగాల్సి ఉంది, కానీ లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. లాక్డౌన్ తో పాటే అతడి పెళ్లి కూడా వాయిదా పడుతూ వస్తుంది. అయితే అక్షయ్ దీన్ని గుర్తించి బాధపడుతూ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. తన పెళ్లి కోసం కూడబెట్టిన 2 లక్షల పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగిస్తున్నాడు. ఎంతో కష్టపడి రోడ్లపై నడుస్తున్న వలస కార్మికుల కడుపు నింపుతున్నాడు. అక్షయ్ కు స్నేహితులు కూడా సహాయం చేస్తున్నారు. వారు కూడా తమ వంతు ఆర్థిక సాయం అందిస్తూ రోజు 400 మంది ఆకలి తీరుస్తున్నారు. తన వద్ద ఉన్న మొత్తంతో మే 31 వారికి అన్నదానం చేయాలని అక్షయ్ అంటున్నాడు. అక్షయ్ ఊరంతా ఆటోలో తిరుగుతూ కరోనా వైరస్ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. వృద్ధులను తన ఆటోలో ఉచితంగా గమ్యానికి చేరుస్తున్నాడు. మరి ఇంత మంచి ఆటో డ్రైవర్ ని మెచ్చుకోకుండా ఉండగలమా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.